తెలంగాణ ఆంధ్ర రాయలసీమ రుచుల సంగమం, తారా సౌత్ ఇండియన్ కిచెన్, కొండాపూర్. కొండ బద్దల కొట్టినట్టు మాట్లాడతారు, ఉన్నట్టుగా మాట్లాడతారు. అసలు ఏమాత్రం ఇంత కూడా ఆలోచించకుండా ఎక్కడేం జరుగుతుందో, ఎక్కడేం అనుకుంటుందో అదే మాట్లాడతారు. ఇంట్లో మేడం కానీ పిల్లలు కానీ ఏమైనా వ్యతిరేకిస్తారా ఎందుకు మనకి? రోషన్, ఇదే భారతదేశంలో డెమోక్రసీలో ఉన్న రాజకీయం. ఈ రాజకీయం ఇలా ఉన్నంతకాలం ఈ దేశం బాగుపడుతుంది. ఎగ్జాక్ట్. ఏం కావాలంటే, బాబు అన్నీ ఉన్నాయి, నువ్వు డబ్బు నువ్వు నాడు నేడన్నావు, నా కూతురు ఫస్ట్ క్లాస్లో బస్ అయింది, ఇంగ్లీష్ మాట్లాడుతుంది, నా కొడుకు చదివాడు మాట్లాడాడు, కాలేజీ తీసుకెళ్ళావు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చావు, యూనివర్సిటీలో తీసుకెళ్ళావు నా కూతురు నా కొడుకుని, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చావు, ఇద్దరికి ఉద్యోగం వచ్చింది బాబు, ఆడికి 22,000 వచ్చింది బాబు, పిల్లలకి 15,000 వచ్చింది బాబు, 40,000 ఇంటికి మా ఇంటికి వస్తున్నాయి బాబు, థ్యాంక్స్ బాబు, ఇంకా మాకేం అక్కర్లేదు బాబు అంటే, అప్పుడు ఏం చేయాలి? బిల్డింగ్లు కట్టాలా, ఇంకోటి స్కై స్క్రాపర్ నిర్మించాలా, పర్పస్ ఏంటి అప్పుడు ఆలోచిస్తాడు. మనిషి చావు బతుకుల్లో ఉంటే, జీవోత్సవంలో ఉంటే ఏ నా కొడుకయ్యా చెప్తాడు అభివృద్ధి రాని, అన్నవేలు ఇప్పుడు బిర్యానీ ఉడుతాడరా. ఎంకరేజ్ చేస్తారా మేడం ఇంట్లో బాగా మీ స్పీచ్లు చూసి? మీ షీఈస్ బిఎస్సీ బిఎల్ లాయర్. ఓకే. ఎంఎల్ నాగపూర్ యూనివర్సిటీ ఎంఎల్ఏలు చదువుతుండగా లాస్ట్ ఇయర్లో నాకుతో పెళ్లి చేశారు, అరేంజ్డ్ మ్యారేజ్. నేను బిఏ ఎంఏ ఎంఫిల్ జరిపిన తర్వాత పిహెచ్డీ ఇంకా 3 నెలలు ఉందంగా నాకు డాక్టరేట్ వచ్చేది. ఆ టైంలో ఈ టైంలో ఇద్దరికి మాకు పెళ్లి చేశారు. ఇద్దరు 6 నెలలు ఉంటే ఇద్దరు ఆయనకి ఎంఎల్ఏ కూడా అయిపోయేది, నాకు డాక్టరేట్ వచ్చేది. లాయర్ మేడం ప్రాక్టీస్ చేస్తున్నారా? లేదు. అప్పుడు పెళ్లి చేశారు. ఇంకేం చదువుతాం? వివాహం, విద్యనాశనం, శోభనం, సర్వనాశనం, ఏం లేదు. కానీ నాకంటే తెలివైంది నా భార్య. ఎప్పుడు శాంతంగా ఉండేవాళ్ళు ఎక్కువ ఆలోచించగలరు. నేను ఎక్కువ శాంతంగా ఉంటారా? నేను ఎక్కువ నేను అరుస్తుంటాను అనుకుంటావు కదా నువ్వు. నువ్వు వచ్చినప్పుడు ఈ గంటే అరుస్తా. ఓకే. మిగతా ఆడికి వెళ్ళానంటే అసలు నేను మూగవాడిగా ఉంటా. ఓకే. ఇద్దరం ఎప్పుడు కామెడీయే ఇంట్లో, అన్నీ కామెడీగా ఉంటాం. ఇక నీ ముందు నేను ఏ అబద్ధం చెప్పాలి ఈ వయసులో? ఐఎమ్ 60+, ఇంకేం అబద్ధపడాలి నీకు? అంతే. అబద్ధపడి నేను అచీవ్ చేసేది ఏంటి? ఇంకా ఏ ఉండదు. అచీవ్ చేయడానికి ఏముంటుంది? నా భార్యకి 60, నాకు 60+, ఇద్దరికి అప్పటికిప్పుడు ఇలాగే ఉన్నాం. 30 ఏళ్ళ కింద ఎలా ఉన్నాం, 32 ఏళ్ళ కిందట ఇప్పుడు అలాగే ఉన్నాం. అదే మెంటాలిటీ, అదే ఫీజిబిలిటీ, అదే ఎఫెక్షన్, అదే అట్రాక్షన్. పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇద్దరు ఉజ్వల ప్రజ్వల కొడుకులు, ఒకడేమో బ్యాంకాక్లో ఆన్లైన్ కోచింగ్ బిజినెస్ అంటే ఏదో మనకు తెలియదు, వాడు అక్కడ చేసుకుంటున్నాడు. నాకు ఇష్టం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను డాడీ, అప్పటిదాకా మీకు పిలవద్దు. ఓకే. నీకు కావాలంటే ఈ లోపు చిన్న కొడుకు పెళ్లి చేసుకో. ఓకే. తమ్ముడికి వాడికి చేయి. కోడలు ఎత్తుకు పెట్టాడేమో. మా ఇంట్లో మొగవాటాలు లేవు నాన్న, భయపట్టాలు లేవు, సంకోచాలు లేవు, ఒప్పుకుంటారు లేదు, అన్నీ ఒరే ఇంత వచ్చినీరా, ఈ రెండు మీవి, మేము చచ్చిపోతారు ఈ రెండు మీవి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, మీరు పేకాడతారా, చదువుకుంటారా, వ్యాపారమా, చక్కకుంటారా, పిల్లలు తెచ్చుకుంటారా, పెళ్ళిళ్ళై, మేమేం అడగం, మీది మీకు ఇచ్చేస్తా, మీది మీకు ఇచ్చేస్తా, మీరు ఎలా ఇలా ఉంటే బాగుంటుంది, మీరు అలా ఉంటే మీ ఇష్టం, ఎలా ఉన్నా మీ ఇష్టం. చిన్నబ్బాయి మీతోనే ఉంటాడు? చిన్నబ్బాయి ఉన్నాడు, వాడు పెళ్లి చేసుకుంటున్నాడు, చూస్తున్నాం, సంబంధాలు చూస్తున్నాం. చూడండి ఎవరన్నా ఉంటే మరి. ఎవరన్నా ఉంటే అంటే ఇప్పుడు కోళ్ళ ఉంటుంది పెద్ద విషయం కాదు. నేను కొమ్మ అనుకో, నేను కమ్మ, ఎవరైనా మామూలుగా ఏంటంటే కమ్మాళ్ళలో చూస్తారు. ఇప్పుడు మా అబ్బాయి ఏమన్నా అంటే ఎవరైనా పర్వాలేదు అన్నాడు. ఓకే. మా అబ్బాయి వాడు అమెరికాలో చదువుకుని వచ్చాడు. ఏం చదువుకున్నాడు? ఇక్కడ +2 అయిపోగానే బీటెక్ వస్తే వద్దు మానేసి హాలీవుడ్లో డైరెక్షన్ కోర్సు 1.5 ఇయర్ కోర్సు చేసాడు. అక్కడే ఉండడానికి వెళ్ళిపోయాడు పర్మనెంట్గా. అసలు యాక్చువల్గా 1.5 ఇయర్ అయిన తర్వాత కోర్సు అవుతుంది, ఇక వాడు రొట్టె అయి తినలేక, వాళ్ళ అమ్మ అన్నం అంటే బాగా ఇష్టం, అన్న ప్రియుడు వాడు, ఆడు ఏడుతున్నాడు ఇక 1.5 ఇయర్ అమ్మ మమ్మీ మమ్మీ రొట్టె చికెన్ రొట్టె చికెన్ రొట్టె చికెన్ బన్ను చచ్చిపోతున్నా నేను ఉండలేను ఇకంటే వచ్చే అమ్మా అంది. అమ్మటి వచ్చాడు. బాగుంటారు, ఇద్దరు బాగుంటారు కదా, హీరోలు అయ్యే అవకాశం ఉంది. ఇద్దరికి అవకాశాలు వచ్చినాయి కూడా. ఓకే. వాళ్ళిద్దరికి ఇష్టం లేదు. ఇద్దరికి ఇష్టం లేదు. ఈడు నాకంటే ఇటు హైట్ ఫిజిక్ బాగుంటాడు, మంచి ఫిజిక్, నాకు ఎప్పుడు ఏళ్ళు ఉంటుంది కానీ వాడికి ఇంట్రెస్ట్ లేదు. మీరు ఇప్పుడే ఎలా ఉన్నారంటే అప్పుడు కసకసలాడు ఉంటారు.
ఫాస్ట్ అంటే తన్నుకొని ఉంటారు. ఇదే ఎనర్జీ ఎప్పుడు ఎప్పుడు ఇదే అంటే ముందు కింద ఏం లేదు, ముందు కింద దానికి అటు ఇటు వెళ్తా క్లబ్బులు పబ్బులు లవర్స్ కూడా లవర్స్ కూడా మొగవాడు ఏముంది లవర్స్ అంటే ఇప్పుడు ఎట్లుంటుంది నాన్న, ఇప్పుడు ఏ మగాడికైనా భార్య ఉన్నా అమ్మున్నా చెల్లున్నా అక్కున్నా మన ఇంట్లో మనం ఎవరైనా కానీ తల్లిగా చూడాలి, ఎవరైనా కానీ చెల్లిగా చూడాలి, ఎవడు చూడడు సొసైటీలో. సొసైటీలో ఏంటంటే వాస్తవం అది ఆడదానికి ఆకర్షించే గుణం ఉంటుంది, మగాడికి చెల్లించే గుణం ఉంటుంది. అది ఎంతవరకు చెల్లించాలంటే మన జీవితం నాశనం కానంతవరకు, మన కుటుంబం నాశనం కానంతవరకు, అంతవరకు చెల్లించవచ్చు, అట్రాక్ట్ అవ్వచ్చు. మరి అట్రాక్షన్ ఇప్పుడు ప్లస్ మైనస్ అట్రాక్షన్ అయ్యాక మన సైంటిఫిక్గా చెప్పుకోవాలన్న ప్లస్ మైనస్ ఎట్టున్నాగా రెండు కలిగితే టక్కర్ అతుకుంటాయి. అది ఎంతవరకు అతుక్కోవాలంటే ఎంతవరకు అట్రాక్ట్ అవ్వాలంటే మన మన జీవితం నాశనం కానంతవరకు, మన కుటుంబం నాశనం కానంతవరకు, ఆ పిల్ల జీవితం నాశనం కానంతవరకు. ఫ్రెండ్లీగా ఉంటారు, అట్రాక్టివ్గా ఉంటారా, ముద్దే పెట్టుకున్నాడా, హగ్గే చేసుకున్నాడా, ఎంత యూ షుడ్ నాట్ ఎక్సీడ్ యువర్ బ్యారికేడ్స్. అవి అవి ఏ మనిషికైనా ఉంటాయి. మినహాయింపు పోసాను ఎందుకు వస్తాడు, పోసాను ఏమన్నా ఊడిపడ్డా అమ్మ కడుపులోంచే పడ్డాడు, అదే రక్త మాంసం, అదే కళ్ళు, అదే గుండె, అదే లివరు, అన్నీ అయ్యే ఉంటాయి, అదే సొసైటీ, అవే బిహేవియరు, అవే అట్రాక్షన్స్. కొత్త ఏడొస్తాయి రావు. కాకపోతే నేను అది ఎంతవరకు వెళ్ళకూడదో అంతవరకే ఉంటా, అంతే తప్ప ఒక నలుగురు నాలుగేళ్లలో పెట్టి మెయింటెనెన్స్ అయ్యే మనకు తెలియదు, సరదాగా ఉంటాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.